హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. సాయంత్రం స్కూల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే చాలా ఆకలితో వస్తారండి. ఏదైనా కావాలనేసి అడుగుతూ ఉంటారు కదా. సో స్నాక్స్ ఏమైనా చేయడానికి ఇంట్లో అందుబాటులో ఏమి లేనప్పుడు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆలుగడ్డలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. సో ఒక 2 ఆలుగడ్డలతోటి ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక 2-3 ఆలుగడ్డలు తీసుకున్నాను కదా. వీటిని పీలప్ చేసుకోవాలి. తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేశారనుకోండి నేను రెగ్యులర్గా పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. అండ్ ప్లీజ్ లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేశాను, వేడైపోయింది. అండ్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పొటాటోస్ని ఇలా ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా వేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోండి. ఓకే, ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక పేపర్ ప్లేట్లో వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన ఆలుగడ్డ ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ని అలాగే ఉప్పు కారం చల్లుకొని తిన్నా బాగానే ఉంటుంది. లేదంటే ఇంకొద్దిగా ఫ్లేవర్ కోసం ఏంటంటే వెల్లుల్లిని ఇలా దంచేసుకోండి కచ్చాపిచ్చగా. ఇందులోనే ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాట్ మసాలా, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఉప్పు కారం అలాగే వెల్లుల్లిని ఇలా కలిపేసి కలుపుతున్నాను. ఇంకొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసానన్నమాట. సో ఈ కారాన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ ఉన్నాయి కదా, అందులో వేసి అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా చేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.